హాయ్, హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడంతా ఓకే. ఐఎమ్ ఫైన్. నిన్న మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. బట్ ఓకే ఓకేరా? అయినా హెల్త్ బాగాలన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళడం ఎందుకు? నిన్న నేను ఉపవాసం ఉన్నాను. ఓ, ఉపవాసమా? ఓకే. మీరు టీ తాగుతారా? లేదండి. తాగుదాంరా. అక్కడ కూర్చోండి, తీసుకొస్తాను. ఓకే, సరే. అవసరమా ఇప్పుడు టీ తాగడం? అబ్బా, ఇప్పుడు బయట ఎవడు తాగుతాడు? ఇక్కడ తాగినాం అనుకో, 30 రూపాయలు మిగులుతాయి. వీడు మారడు. అబ్బో, అరే చింటు ఇటు రారా. ఏందిరా పొద్దు పొద్దు కలిగి ఆటలు, చదువుకోపోరా, బాగుపడతావు. మంచి దింపాడు లోపల. ఇప్పుడున్న కూరలు మస్తు సార్పున్నారా, ఎవ్వరు మందలించేటట్లేరు. ఫస్ట్ టైం రా ఒక అమ్మాయి చాయ్ పెడితే తాగడం. ఎవరి వల్ల మరి, నా వల్లే కదా. సరే సర్లే. అరే అమ్మాయి వస్తుందిరా. థ్యాంక్ యూ. అవును, మీ ఫ్రెండ్ సంధ్య తన ఇల్లు ఖాళీ చేసేసిందా? లేదు, వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఒక 15 డేస్లో వస్తుంది. నేను అది చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఓ, ఇంతకీ టీ ఎలా ఉంది? సూపర్ అండి. కొంచెం చక్కెర తక్కువైంది కానీ బాగుంది. మీరు శివ కదా? శివ, వీడు అవినాష్, వీడు సాయి. యాక్చువల్లీ సాయి కృష్ణ, బట్ సాయి అని కూడా పిలుస్తారు. నాకు పెద్దగా పట్టింపులేమి లేవు. ఇంతకు మీరేం చేస్తుంటారు? సచ్చింది పర్లేదు, మీకు చెప్పడం ఇబ్బందిగా ఉంటే. అయ్యో పర్లేదండి, అంటే మేము ఇన్స్టాలో మీమ్స్ చేస్తుంటాం. ఓ గ్రేట్. గ్రేటా? గ్రేట్ ఏంటి? మీ పేజ్ నేమ్ ఏంటి? కరో బ్యాచ్ అని. హే, నేను మీ పేజ్ ని ఫాలో అవుతాను. మీ మీమ్స్ చాలా క్రేజీగా ఉంటాయి. మా ఆఫీస్ లో కూడా చాలా మంది ఫాలో అవుతుంటారు. యాక్చువల్లీ మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, బిందాస్ బ్రతుకు అని. నేను అది కూడా ఫాలో అవుతాను. మీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి. అసలు నమ్మబుద్ధి కావట్లేదండి, మీరు మా పేజ్ని ఫాలో అవ్వడం. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? ఈ రోజుల్లో అందరూ మీమ్స్ ని ఫాలో అవుతున్నారు. అవునవును. అయినా మీమ్స్ వేసి నవ్వించడానికి చాలా క్రియేటివ్ పవర్ ఉండాలి. కరెక్ట్. సంధ్య కాల్ చేస్తుంది, 1 మినిట్. పర్లేదు, క్యారీ ఆన్. హలో, ఇప్పుడే వాట్సాప్ చూశాను, ఏమైంది అసలు? ఎందుకు కళ్ళు తిరిగినాయి నీకు? నిన్న ఉపవాసం ఉన్నానే, అది కాక ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువైంది, చాలా నీరసం అయిపోయాను. నువ్వు ఇంకా మారలేదా ఈ ఉపవాసాలు? సరే గానీ రూమ్కి ఎట్లెళ్ళినావు? మన గల్లీలో శివ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళే తీసుకొచ్చారు. ఏ శివ, గల్లీలో ఖాళీగా తిరుగుతుంటారు వాళ్ళ. వాళ్ళేం ఖాళీగా ఉండరే, వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ ఇంకా మీమ్స్ చేస్తుంటారంట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉన్నది. అయినా వాళ్ళకు వచ్చింది వాళ్ళు చేస్తున్నారు, పాపం వాళ్ళని అనడానికి ఏముంది? ఏందే వాళ్ళు చేసేది, ఒక్కొక్కడికి 25 ఏళ్ళున్నాయి. ఒక్క పని చేత కాదు, రోడ్ల మీద తిరగడం, పైకెళ్ళి పతంగులు ఎగిరేయడం, ఏముందే వాళ్ళకి పని? అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి నువ్వు? దాంట్లో సాయి అనేటోడు ఉంటాడు, వాడంత హౌలగాడు ఇంకొవ్వడుండడు. మిమ్మల్ని చేస్తాను, బాయ్. హలో, ఉన్నావా? ఈ పిచ్చి మొహం ఏంది, ఫోన్ కట్ చేసింది. సారీ అండి, సారీ. అది అలా మాట్లాడుతుందని అనుకోలేదు.
అయినా దాని క్యారెక్టరే అంత. దానికి నచ్చిన వాళ్ళను ఎప్పుడు తక్కువ చేసే మాట్లాడుతుంది. పర్లేదురా, మాకు ఇవన్నీ మామూలే అండి. అయినా మేము ఇలా ఉంటే ఎవరైనా అలానే అనుకుంటారు. అయ్యో సారీ, మీరైతే మనసులో పెట్టుకోకండి. అంటే మాకంటే ఎక్కువ మీరే ఫీల్ అవుతున్నారు. అలా ఏం లేదు, పర్లేదండి. ఓకే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. తానమ్మ సంధ్య, అది హైదరాబాద్ రానిరా, అర్ధరాత్రి బిల్డింగ్ మీదకి వెళ్ళి నూకేస్తాదాన్ని. ఎప్పుడు మన మీదనే పడుతుంది. అరే ఇట్రారా, నేను కడతా. హలో, ఎందుకే సడన్గా కట్ చేసా? ఒసే పిచ్చి ముక్కుందానా, ఇందాక నువ్వు మాట్లాడుతుండే వాళ్ళ పక్కనే ఉన్నారే. అయినా నా ఫోన్ స్పీకర్ ప్రాబ్లం నీకు తెలుసు కదా, నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం విన్నారు. పాపం ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో. ఏడ్చల్లే, అయినా వాళ్ళు వింటే నాకేంటి. అయినా ఎప్పటినుంచో అందామనుకున్నలే, బాగైంది. అయినా నీకేంటి వాళ్ళ మీద అంత కోపం? నీకు వాళ్ళకేమైంది? ఏహ్, ఇప్పుడు ఆ స్టోరీ ఎందుకులే గాని, ఇంకేంటి చెప్పు. అరే నాకు అర్థం కాదు, ఆ సంధ్య అనే పిల్ల ఏమరా నీ మీద అంత కోపంగా ఉంది? దాంతో మాట్లాడలేదు, చూడలేదు. అవునరా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. గది నా మీద కోపంతోనే గట్లా మాట్లాడింది. నీ మీద కోపంతోనా? ఏమైందిరా? ఏం లేదులే. చెప్పు బే. నాకు దానికో చిన్న ప్రపోజల్ అయింది. తను నీకు ప్రపోజ్ చేసిందా? అవునరా, గప్పుడు మనం రూమ్కి వచ్చిన కొత్తలా. హలో హలో, మిమ్మల్ని నన్నా? నిన్నే. సాయ కదా? కాదు, సాయి కృష్ణ, కానీ సాయ అని కూడా అంటారు. హా, అదేలే. నేను చాలా డేస్ నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను. ఎందుకు, ఏమైనా హెల్పా? కాదు కాదు, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. లవ్వా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఇక్కడరా ఇక్కడరా, చూడు, నాకు ఈ లవ్వులు గివ్వులు అంటే అస్సలు సెట్కో. నాకు లైఫ్ మీద ఒక హోప్ ఉంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఇప్పుడు లవ్ గివ్ అని ఎమ్మట పడ్డాను అనుకో, నాకు ఇక్కడ ఉన్నదంతా పోతుంది. కుక్క లెక్క నీ ఎమ్మటి తిరగాలి. నువ్వు ఆడికి రమ్మంటే ఆడికి రావాలి, అడిగిందల్లా తినిపించాలి, కావాల్సిందల్లా ఇప్పించాలి. ఇవన్నీ చేసాక నువ్వు నాతోనే ఉంటావా అంటే గ్యారంటీ లేదు. నాకంటే బాగున్నానో లేదా డబ్బున్నానో చూసుకొని వెళ్ళిపోతావు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నువ్వు నాకు సెట్కో అంతే. ఇక నా టైం వేస్ట్ చేయకు. అరే ఇటురా. రానా? ఇటురారా. నీకు నచ్చినా అంటే నచ్చినా అని చెప్పు, నచ్చలేదంటే నచ్చలే అని చెప్పు. ఇలా పోరంబోకులాగా బిల్డప్ అయ్యాకు. నీ ఎదవ ఫేస్ కి ప్రపోజ్ చేసుడే ఎక్కువ, మళ్ళా నాకు నో చెప్తావా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? వేస్ట్ ఫెలో వేస్ట్ నా కొడక, బాడుకోవు. పోయిపోయి నీ ఎదవ ఫేస్ కి నేను ప్రపోజ్ చేసినానా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? చెత్త నా కొడక, నీ పిల్లం లేచిపోతుందిరా, నీకే పిల్ల దొరకకుండా సర్వ నాశనం అయిపోతావురా. చీపో, నీ సావు నువ్వు సావు. అమ్మో, దీనికి నో చెప్పి మంచి పని చేశా, లేకపోతే నా ప్రాణాలు తీసేసేది. ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదు బే? చెప్దామని అనుకున్నా, కానీ మీకు తెలుసుగా నాకు ఈ లవ్ టాపిక్లు అంటేనే అసలు నచ్చవని. పాపమరా ఆ పిల్ల. అయినా ఆ పిల్ల విన్ ప్రపోజేశుడు వింత ఉంది కదరా, అయినా వీనెట్లా లవ్ చేసిందిరా? అసలు నీకు లవ్ చేసే ఫీలింగ్ ఉందా బే? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? గాడిదబాలు విసుకోమన్నా విసుకుతా, కానీ ఒక పిల్లకు మాత్రం ప్రపోజ్ చేయను నేను. నాన్ను చూపించిన పిల్లనైనా పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా, కట్న వస్తుందిగా. నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి 2 రోజులు కూడా ఉండదురా నీతో. ఏం కాత్తి, ఇంకో తన వస్తుంది. ఛీ, చాపబే. వీడెక్కడ దొరికాడరా మనకి? హలో, ఒక్క నిమిషం ఆగమ్మా. హా చెప్పమ్మా. అదేనే, జ్ఞానేశ్వర్ అంకుల్ ఫోన్ చేసిండు. ఏంటమ్మా? అబ్బాయిది హైదరాబాద్ ఏనంట.
ఈ రోజుల్లో ఎవరు తాగకుండా ఉంటున్నారమ్మా? అన్నీ ఉత్తమాటలే కానీ తాగకుండా ఉండేవాళ్ళు దొరకాలంటే అసలు పెళ్ళే జరగదు. సర్లే, ఇంతకు వాళ్ళు ఎప్పుడొస్తున్నారంట? సర్లే కలుస్తా, ఆయన నెంబర్ పంపు. నాకు తెలీదా ఎలా మాట్లాడాలో, నువ్వైతే ముందు నెంబర్ పంపు. బాయ్. ఈ మీమ్ చూడు, పక్కా వైరల్ అవుతుంది. ఇది చూడు ఒకసారి, ఇది మన ఫాలోవర్స్కి బాగా నచ్చుతుంది. వస్తున్నా అని చెప్పరా. అరే నువ్వు చూస్తుండు, నేను పైకి వేస్తా. సరేనా? ఇంకేంటి, ఏం అవసరం ఉన్నా నేనే పిలుస్తుంది కదా. ఓకే. హాయ్. హాయ్. సారీ డిస్టర్బ్ చేసినందుకు. అయ్యో పర్లేదండి, చెప్పండి. ఏం లేదు, దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ తెలుసా? అంటే నాయిసీ అలా లేకుండా కొంచెం క్వైట్గా ఉండాలి. క్వైట్గా అంటే అంత తెలీదు. నేను ఫ్రెండ్స్ని ఒకసారి అడుగుతాను, ఒకసారి గూగుల్ చేయొచ్చు కదా. చూశాను, బట్ అన్నిటికీ సేమ్ రివ్యూస్ ఉన్నాయి. అది బాగుంటుందో బాగుండదో అని అర్థం అవ్వట్లేదు, అందుకే మీకు తెలిసేమోనని అడిగాను. నాకన్నీ మాస్వి తెలుసు, ఈవినింగ్ వరకు నేను కనుక్కొని చెప్తాను. ఎందుకు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తున్నారా? లేదు శివ, రేపు నాకు పెళ్లి చూపులు. శివ, ఏమైంది? అంటే పెళ్లి చూపులు ఇంట్లో జరగాలి కదా, బయట ఎందుకు? లాస్ట్ టైం అలానే ఇంట్లో జరిగిందిలా, కానీ అబ్బాయి తరపున వాళ్ళు 2 కార్లలో 10-12 మంది వరకు వచ్చారు. నా తరపున అమ్మ, నేను, ఇంకా అమ్మ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళు మమ్మల్ని చూసి జాలిపడి వెళ్ళిపోయారు. అయినా ఎంతమంది వస్తే ఏముంది, ఫైనల్గా మేమే కదా మాట్లాడుకోవాల్సింది. వర్షం వచ్చేలా ఉంది శివ. నేను బట్టలారేశాను తీయాలి, నువ్వు రెస్టారెంట్ తెలుసుకొని షేర్ చేయి. ఎలా చేస్తావు? మీ దగ్గర నా నంబర్ లేదు కదా, నంబర్ నోట్ చేసుకో. చెప్పండి. 8186050266. ఓకే శివ, బాయ్. ఓకే. అబ్బా ఊరికే ఈ జాబ్ టాపిక్ తీయక నానా, నేనే ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. చినుకులు పడేలా ఉన్నాయి, నేను రూమ్కి వెళ్ళి ఫోన్ చేస్తాలే. ఏమైందిరా, ఆ పిల్లకేం కావాలంట? ఏం లేదు, వర్షం పడేలా ఉంది, రూమ్కి వెళ్దాం పదా. ఆ పిల్లకి పెళ్లి చూపులరా రేపు? పెళ్లి చూపులా? ఎలారా మరి? వాళ్ళమ్మ ఎప్పటినుంచో చూస్తుందంటరా, ఇంతకుముందు కూడా పెళ్లి చూపులు జరిగాయంటరా, ఇది రెండోది. ఇంకా పిల్లలు అయితరా? అయినా తనకు పెళ్లి చూపులు జరిగే సమయంలో నేను తన ఇష్టపడడం అసలు కరెక్ట్ కాదురా. అమ్మాయి మంచిదిరా, తన మాటలు పట్టి అర్థమవుతుంది. అవసరమానే పెళ్లి చూపులు, ఈ ఒక్క సంవత్సరం నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా, దాని తర్వాత ఎలాగో పెళ్లి చేసుకోవడం తప్పదు, ఒకసారి ఆలోచించు సుధా. Thank you.